హలో అండి బాగున్నారు అందరూ ఈరోజైతే లడ్డు రెసిపీ చూపించబోతున్నాను ఇది బూన్లీ లడ్డు కాదండి బ్రౌన్ రైస్తో లడ్డు అందులో బ్రౌన్ రైస్తోనే పర్ బాయిల్డ్ రైస్ అంటారు కదా అంటే పాలిష్ చేయనివి ఏ మాత్రం పాలిష్ చేయకుండా ఉన్నవి తీసుకున్నాను వాటిని నీట్గా వాష్ చేసి ఒక రెండుసార్లు వాష్ చేసిస్తే ఎర్రగా వస్తాయి నీళ్ళు దాన్ని ఒక టవల్ హెల్త్తో ఒక కాటన్ టవల్ హెల్త్తో డ్రై చేసేసేయండి మొత్తం నీడలోనే మళ్ళీ ఎండకు పెట్టొద్దు నీడలోనే నీరంతా ఆరిపోయి ఒట్టిగా అవ్వాలి బియ్యము మీన్స్ డ్రై అవ్వాలి నేను ఒక ప్యాన్ తీసుకొని కొద్ది కొద్దిగా అన్నీ ఒక్కసారి వేసుకోవద్దు కొద్ది కొద్దిగా ఒక గుప్పెడు గుప్పెడు బియ్యంతో ఇలా ఒక క్లాత్ తీసుకోండి మీరు గరిట అలాంటివి పెట్టకుండా క్లాత్తో ఇలా ప్రెష్ చేస్తూ తిప్పుతూ ఉండాలి అప్పుడైతే బాగా పాప్ అవ్వాలి బియ్యం అన్నీ అంటే మనం పాప్ పాప్కార్న్ ఎలా చేసుకుంటామో అలా బియ్యం మొత్తం పాప్ అవ్వాలి చూసినారు కదా చెట్పటా చెట్పట అంటున్నాయి ఇలా మొత్తం అన్నీ వేలాలి ఎందుకు బ్రౌన్ రైస్ అంటే ఇది మనకు చాలా హెల్దీ అండి సో అవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పౌడర్ చేసుకోండి పౌడర్ అంటే ఫైన్ పౌడర్ వద్దు కొంచెం బరక బరకగా ఉండేవండి మరి పిండిలాగా చేసే చేసేయద్దు కనిపిస్తుంది కదా కొద్దిగా బరకగా అప్పుడు తినేటప్పుడు అనమాట పిండి అయితే మొత్తం ఖర్చుకుపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే మనం ఒక గ్లాస్ బెల్లం తీసుకోండి ఆ బెల్లం కరగడానికి కొద్దిగా వాటర్ అంటే హాఫ్ గ్లాస్ అలాగా వాటర్ పోసి నీట్గా కరిగిన తర్వాత దాన్ని ఒకసారి డ్రైన్ చేసేసుకోండి ఎందుకంటే ఏదైనా రాళ్ళు అలా ఉండొచ్చు బెల్లంలో ఇది పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు తర్వాత డ్రైన్ చేసేసి మరీ పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ గిన్నె ఒక పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేశాను అది తర్వాత రెండు ఇలాచి లేదా మీ దగ్గర పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అవి రెండు ఒకసారి ఇలా కలిపేసి మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పట్టుకున్న పిండి ఉంటుంది కదా ఐ మీన్ పౌడర్ దాన్ని వేసి కలుపుకోండి ఇది ఇదేమి మరీ ఎక్కువసేపు మరిగించాల్సిన పని లేదు మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసేనా కలుపుకోవచ్చు పిండిని లేదా పిండి కలిపేసినా ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి ఏం పర్వాలేదు మొత్తం అంతా పిండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి మళ్ళీ చెప్తున్నాను బెల్లం పాకం ఏమీ అవసరం లేదండి నార్మల్గా అది మొత్తం కరిగిపోయి ఉంటే చాలు బట్ పచ్చి కొబ్బరి అయితే కంపల్సరీ వేసుకోండి అదే దీనికి హెల్త్ మంచి టేస్ట్ని ఇస్తుంది కొంచెం ఇలాచి పౌడర్ కూడా మీకు కావాలనుకుంటే ఇక్కడే పాకంలోనే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు సో ఫ్లేమ్ ఆఫ్ చేసాం కదా అప్పుడే పిండి వేసిన తర్వాత అది కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఇది కూల్ అయిందండి చల్లారిన తర్వాతే ముట్టుకోండి లేదంటే చేకలుతుంది జాగ్రత్త మరి పూర్తి చల్లారని వద్దు మనం అంటే ముద్ద కట్టుకోవడానికి అనువుగా ఉండేలాగా ఉన్నప్పుడు తీసుకొని చేతి కొద్దిగా నేతిని అప్లై చేసుకొని అన్నీ ఉండలు కట్టేసుకోండి బ్రౌన్ రైస్ లడ్డు ఇస్ వెరీ వెరీ హెల్దీ అండి దీ ఈ మధ్య డైట్ కూడా చాలామంది ఫాలో అవుతున్నారు సో ఇదైతే ఎండింగ్ ప్రాసెస్ ఇంత ఇంతవరకు ఉంటే చాలు జస్ట్ ఇది ఇది కొబ్బరి పౌడర్ అనమాట గార్నిషింగ్ కోసమే ఇదేం కంపల్సరీ కాదండి దిస్ ఇస్ జస్ట్ ఆప్షనల్ అంతే ఆ లడ్డూ అయితే అలాగే అంటే పిల్లలమా అమ్మా ఏంటి కలర్ ఉంటాయంటారు కదా సో కొద్దిగా గార్నిష్ చేస్తే ఇలా కొద్దిగా అందంగా కనిపిస్తాయి అన్నమాట టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి తప్పకుండా పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు సో మన హెల్దీ హెల్దీ టేస్టీ బ్రౌన్ రైస్ లడ్డు ఈజ్ రెడీ హ్యావ్ ఏ బైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ please do subscribe to my channel. Thank you.